करंट अफेयर्स 5 जुलाई। फ्रांस ప్రధానిగా జీన్ కాస్టెక్స్ ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్ ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న ఎడ్వర్డ్ ఫిలిప్స్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కాస్టెక్స్ ను నియమించారు. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పాక్ ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఆ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే ఇమ్మానుయెల్ మెక్రాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా పాక్ విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకోమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. చైనా పాక్ విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకోము. ఎందుకోసం దిగుమతి చేసుకోవట్లేదు అంటే విద్యుత్ రంగానికి సైబర్ దాడుల మొప్పు పొంచి ఉందని, అందుకోసమనే చైనా పాకిస్తాన్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోము. అంతేకాకుండా ఈ పరికరాల్లో ఏంటంటే మాల్వేర్ను ప్రవేశపెట్టారు. మాల్వేర్ అంటే ఒక రకమైనటువంటి వైరస్, వైరస్లో ఒకటి మాల్వేర్. ఈ క్రింది వానిలో వైరస్ ఏంటి అంటే కంప్యూటర్ పరిభాషలో వైరస్ ఏంటి అంటే మాల్వేర్. మాల్వేర్ అనేటువంటిది కూడా ఒక సాఫ్ట్వేర్ వైరస్ కాబట్టి దాన్ని ప్రవేశపెట్టినారు అన్న అనుమానంతో పాక్ నుంచి చైనా నుంచి వచ్చేటువంటి విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఐసీఎంఆర్ క్షయ నిర్ధారణ పరీక్షలకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందడం. క్షయను ప్రారంభ దశలోనే నిర్ధారించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నటువంటి ట్రూనాట్ పరీక్షలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ట్రూనాట్ మాలిక్యులర్ పరీక్షతో క్షయను, అలాగే ఆ వ్యాధి నిరోధకానికి ఉపయోగించే రీఫామ్పిసిన్ ఔషధ నిరోధకతను వేగంగా గుర్తించే వీలుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐసీఎంఆర్ క్షయ నిర్ధారణ పరీక్షలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించడం అనేటువంటి జరిగింది. సరిహద్దులు మార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తాం. భారత్కు జపాన్ సంపూర్ణ మద్దతు. చైనాతో సరిహద్దుల ఘర్షణ విషయంలో జపాన్ భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏకపక్షంగా సరిహద్దులను మార్చే ఎలాంటి ప్రయత్నాలనైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని జపాన్ ప్రకటించింది. ఫోబోస్ను చిత్రీకరించిన మార్స్ ఆర్బిటార్ మిషన్. భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటార్ మిషన్ మామ్లోని కలర్ కెమెరా అంగారకుడి దగ్గరలో ఉన్న అతిపెద్ద చంద్రుడైన ఫోబోస్ను చిత్రీకరించింది. ఇది అంగారక గ్రహం నుంచి 7200 కిలోమీటర్ల దూరంలో, ఫోబోస్ నుంచి 4200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ఫోటో తీయడం జరిగింది. ఈ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఫోబోస్ ఎక్కువగా కార్పోనేషియస్ కోండ్రైట్లతో తయారవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ చిత్రంలో ఫోబోస్లోని అతిపెద్ద బిలం స్టిక్ని, ఇతర క్రేటర్స్ కనిపిస్తున్నాయి. పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. సభ్యుల ప్రత్యక్ష హాజరులోనే వీటిని నిర్వహించాలని, అయితే కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఏం చేస్తుందంటే 65 సంవత్సరాలు పైబడిన వాళ్లతో పాటు కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ అంటే వాళ్ళు బ్యాలెట్ పత్రం పైన వాళ్ళ యొక్క ఓట్ అనేటువంటిది ఇచ్చేసి దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని పోస్టల్ బ్యాలెట్ అవకాశం అంటారు.
సో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ యొక్క పోస్ట్ వేయడము లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో కావచ్చు ఆ పట్టణంలో కావచ్చు ఆ నగరంలో కావచ్చు వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఆ యొక్క సీక్రెట్ పోస్టల్ బ్యాలెట్ని తర్వాత కౌంటింగ్ అప్పుడు ఓపెన్ చేసి చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈవీఎం బటన్ నొక్కి మనం ఓట్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈవీఎం బటన్ నొక్కకుండా చేతివేళ్లకు కర్ర చెక్కలను ఉపయోగించాలనేటువంటి ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయాలు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో జరిగేటువంటి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ బీహార్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో ఈ యొక్క ప్రయోగాలను చేపట్టనున్నట్లు భారత కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఉపాధి హామీ జాబితాలోకి గ్రామీణ పారిశుద్ధ్య పనులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్ధ్య సంబంధ పనులను చేరుస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇంతకీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితా ఏమిటి అని ఒకసారి చూసినట్లయితే భారత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది భారత రాజ్యాంగం ద్వారా 2005 సంవత్సరంలో ఇది ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఇది దీంట్లో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పనిదినములు కనీస వేతనం వచ్చేలాగా చట్టపరమైన హామీ ఇవ్వబడింది. దీంట్లో పనులేంటి అని చూసినట్లయితే నీటికి సంబంధించిన నిల్వలు అంటే గుంతలు తవ్వడం, కాలువలు తవ్వడం, చెరువులు తవ్వడం, చెరువులకు ఒండ్రును తొలగించడం, కరువు నివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం, వరదల నియంత్రణ, రక్షణ పనులు, రహదారులు వేయడం, రహదారుల యొక్క అభివృద్ధి పనుల్లో పాల్గొనడం, భవనాల నిర్మాణం, పాఠశాల భవనాలు కావచ్చు, ఆరోగ్య కేంద్రం భవనాలు కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఏమి యాడ్ చేశారు ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారిశుద్ధ్యకు సంబంధించినటువంటి పనులు, పారిశుద్ధ్యం చేసేటువంటి పనులను కూడా దీంట్లో యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. చైనా బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ రిటైర్మెంట్. బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ 36 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈయన డబుల్ ఒలింపిక్ స్వర్ణాలతో పాటు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. చాలా కాలం ప్రపంచ నంబర్1 బ్యాడ్మింటన్ స్టార్గా నిలిచిన లిన్కు సూపర్ డాన్గా పేరుంది. టోక్యో ఒలింపిక్స్కు చేరుకోవాలని తను నిశ్చయించుకున్నానని కానీ ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలను వాయిదా వేయడంతో ఆ కలని అసంభవం చేసిందని లిన్ డాన్ చెప్పారు. తాళ్లపాక మార్గంలో బయటపడిన అన్నమయ్య కాలం నాటి శాసనాలు. తాళ్లపాక మార్గంలో అన్నమయ్య కాలం నాటి శాసనాలు బయటపడ్డాయి. శేషాచల కొండలలో 1459 సంవత్సరానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. కడప జిల్లా గుండ్లకోనలో అన్నమయ్య పెద్ద కుమారుడు పెద్ద తిరుమలయ్య హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించిన సమాచారాన్ని శాసనంలో పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. అన్నమయ్య మార్గంలో 100 వరకు రామానుజ కుంటలు ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఫారెక్స్ పెరిగింది. కోవిడ్-19తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. అయితే గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడిపి వృద్ధి రేటు మైనస్కు పడిపోయింది. అయితే భారత విదేశీ మారక ద్రవ్య ఖజానా ఫారెక్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేటువంటిది, ఫారెక్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్,
గలగలలాడుతుంది. జూన్ 26తో ముగిసిన వారాంతానికి భారత యొక్క ఫారెక్స్ నిల్వలు 127 కోట్ల డాలర్లు పెరిగి 50684 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రస్తుత జీడిపిలో ఈ నిల్వలు దాదాపు 20% సమానం. ప్రస్తుత మారకం రేటు ప్రకారం చూస్తే భారత్ ఫారెక్స్ నిల్వలు 38.01 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు దాదాపు 13 నెలలు దిగుమతులకు సరిపోతాయి. అంతేకాకుండా అత్యధిక ఫారెక్స్ నిల్వలున్న టాప్ 5 దేశాల్లో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ టాప్ 5 దేశాలు ఏమున్నాయి అంటే, భారత్ కంటే ముందు వరుసలో ఉన్నటువంటివి 1 చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా. వీటి తర్వాత భారత్ 5వ స్థానంలో నిలిచి ఉంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్.